ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థులకు గులాబీ బాస్ కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 12 నుంచి మొదలయ్యే నామినేషన్ ప్రక్రియతో అసలు యుద్ధం ప్రారంభం కానుందని, ప్రచారంలో మరింత దూకుడు పెంచాలని సూచించారు. పార్టీ అభ్యర్థులతో గురువారం ఫోన్ లో మాట్లాడిన కేసీఆర్ ప్రతి ఒక్కరి ఆదరాభిమానాలు పొందేందుకు యత్నించాలని పేర్కొన్నారు. అటు ఎన్నికల ప్రణాళికను సమీక్షించిన కేసీఆర్ 15వ తేదీన నామినేషన్ వేయనున్నట్టు సమాచారం. ప్రముఖ వ్యాపారవేత్త జేపీ రెడ్డి నివాసంలో గురువారం అర్ధరాత్రి పోలీసులు సోదాలకు వెళ్లారు. సివిల్ కేసుకు సంబంధించి విచారణకు వచ్చామంటూ పోలీసులు చెప్పగా, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అభ్యంతరం చెప్పారు. ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా తన మిత్రుడి ఇంట్లోకి ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారి నాగిరెడ్డికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, వారి తీరుపై గవర్నర్ ఈసీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మహాకూటమి పొత్తుల్లో సిపిఐకి 3 సీట్లు మాత్రమే ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాధాన్యం కలిగిన 5 స్థానాలైనా తమకు కేటాయించాలని కోరినా కాంగ్రెస్ విస్మరించిందని ఆవేదన చెందారు. కాంగ్రెస్ కేటాయించినట్టు తెలుస్తున్న హుస్నాబాద్, బెల్లంపల్లి, వైరా స్థానాలతో పాటు కొత్తగూడెం సీటును కూడా ఇవ్వాలంటున్న సిపిఐ శుక్రవారం జరిగే అత్యవసర కార్యవర్గ సమావేశంలో పొత్తులపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల్లో బీసీలకు సరైన స్థానం కల్పించకపోతే కాంగ్రెస్ మళ్లీ ప్రతిపక్షానికే పరిమితమవుతుందని బీసీ సంక్షేమ సంఘం పేర్కొంది. బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ దగా చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించింది. సామాజిక న్యాయం పాటించకుండా అగ్రవర్ణాలకే ఎక్కువ సీట్లు కట్టబెట్టే యత్నాల్లో ఉందని సంఘం నేతలు ఆరోపించారు. బీసీలకు న్యాయం జరగకపోతే హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని డీఎంకే చీఫ్ స్టాలిన్ మండిపడ్డారు. నోట్ల రద్దు కారణంగా ప్రజలు పడిన బాధలు అన్ని ఇన్ని కావని, దేశానికి ఒక వ్యక్తి తీసుకొచ్చిన విపత్తే నోట్ల రద్దు అని ట్వీట్ చేశారు. డబ్బుల కోసం ప్రజలు రోడ్ల మీదకు వచ్చారని, బ్యాంకుల ముందు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారని స్టాలిన్ పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు నల్లధనాన్ని మార్చుకునేందుకు ప్రధాని మోదీ నోట్ల రద్దును చేశారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సూట్ బూట్ స్నేహితుల కోసం జాగ్రత్తగా వ్యూహరచన చేసిన ఆర్థిక కుంభకోణమని నోట్ల రద్దుకు 2 సంవత్సరాలవుతున్న సందర్భంగా విమర్శించారు. మరోసారి ఇలాగే ఆర్బీఐపై నియంత్రణకు మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు. అటు ఈ నవంబర్ 19 పరిష్కార తేదీగా కాంగ్రెస్ నేత చిదంబరం ఎద్దేవా చేశారు. బంగాళాఖాతంలో శనివారంలోగా వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ మీదుగా గురువారం అల్పపీడనం ఏర్పడిందని, ఇది అండమాన్ సముద్రం మీదుగా శుక్రవారం బలపడుతుందని తెలిపింది. శనివారానికి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. అయితే ఈ వాయుగుండం ప్రభావం ఏపీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో స్పష్టత లేదని వివరించింది. ఏపీలో పేద జంటలకు బాసట కల్పించేందుకు ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లి కానుక పథకానికి కొత్తగా 29,629 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 1వ తేదీ మధ్య వివాహం జరిగి వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేని వారికి ప్రభుత్వం మరోసారి అవకాశం ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ వ్యవధిలో వచ్చిన 29,629 దరఖాస్తులను మండల అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు సవరణకు నేడు ఆఖరు రోజని అధికారులు తెలిపారు. 2018 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా తమ ప్రాంతానికి సమీపంలోని వార్డు కార్యాలయం, పంచాయతీ, బీఎల్ఓ వద్ద ఓటు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా పేర్ల నమోదుకు, సవరణలకు గడువును ఇప్పటికే ఈసీ పలుమార్లు పొడిగించిన సంగతి తెలిసిందే. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై మెకాన్ సంస్థ అంచనాలు సిద్ధం చేస్తోందని కేంద్రం ఏపీకి స్పష్టం చేసింది. ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే విభజన చట్టం ప్రకారం తెలంగాణలో కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది. అటు దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు సాధ్యం కాదన్న కేంద్రం పోలవరానికి 674 కోట్లు సాయం అందించామని స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దును జనసేన పార్టీ మాత్రమే వ్యతిరేకించిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నోట్ల రద్దు సమయంలో ఈ ఆలోచన తనదేనంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారని, చివరికి ప్రతిపక్ష వైసీపీ కూడా దీన్ని స్వాగతించిందని ట్విట్టర్లో తెలిపారు. ఓవైపు సామాన్యులు ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకునేందుకు అల్లాడిపోతుంటే, మరోవైపు చంద్రబాబు, లోకేష్ బీజేపీని బహిరంగంగా సమర్థించారని పవన్ గుర్తు చేశారు. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగినిలా ఉద్యోగులకు ఎదురవుతున్న లైంగిక వేధింపులు అడ్డుకోవడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. లైంగిక వేధింపులకు సంబంధించిన విచారణ జరపడానికి ఆర్బిట్రేటర్ను నియమించడంతో పాటు ఫిర్యాదుపై ఎప్పటికప్పుడు బాధితులకు సమాచారం అందిస్తామన్నారు. త్వరలోనే పూర్తి నియమ నిబంధనలతో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం జనగామ నుంచి ఎన్నికల బరిలో దిగడం ఖాయమైంది. మాజీ మంత్రి పొన్నాల ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన ఏఐసిసి జోక్యంతో కాంగ్రెస్ నేతలు వెనక్కి తగ్గారు. జనగామను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ఉద్యమంలో కోదండరాం చురుగ్గా పాల్గొన్నారని, ఈ స్థానం నుంచి పోటీ చేస్తే తన గెలుపు సులువవుతుందన్న కోదండరాం అభిప్రాయంతో కాంగ్రెస్ పెద్దలు ఏకీభవించారని సమాచారం. బీజేపీని ఓడించాలంటే రాష్ట్రాల వారీగా పొత్తులు పెట్టుకోవడమే మార్గమని కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వ విజయాన్ని ప్రశంసించిన ఆయన, రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఇదే వ్యూహాన్ని అనుసరించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. అటు కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చాయన్న చిదంబరం, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీతో పొత్తు విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇవాళ దుబాయ్కి వెళ్లనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శి కుంతియా, జీవన్ రెడ్డి, మధు యాష్కలతో కూడిన బృందం దుబాయ్లోని తెలంగాణ కార్మికులు, ఉద్యోగులను కలిసి వారి సమస్యలు తెలుసుకోనుంది. ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని వారిని నేతలు కోరడంతో పాటు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ వేతలు అనే అంశంపై అభిప్రాయాలు తీసుకోనున్నారు.